फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट हाउस व्लॉग्स अंडी चूसे बोटी अन्नमाट अंडी ईन बोटी तीसुकोच्चारु आदिवारं अन्नमाट नेनु बोटी कोर चेसे चानल नेनु इदी शुभ्रं चेयडं कूडा पेट्टाली अनि अनुकुन्नानु कानी वीडियो चेसे वाळ्ळु एवरु लेरन्नमाट नेने तीडिवयिंदि अंदुवल्ल नेनु अदि शुभ्रं चेसेसि गोंगोरेसि उंडि टमाटा वेसि कोद्दिगा वंडानन्नमाट मेमु भोजनालु तृप्तिगा तिन्नामु चाला बागुंदि एप्पुडु कूडा बोटी गोंगोर चाला बागुंटुंदंडि मसाला पेट्टि बोटी टमाटा इगि रेंडुकुन्ना कूडा बागुंटुंदन्नमाट वंकाय कूडा वेसुकोवच्चु सारी अंडि मीकु अक्कड़ा बोटी चूपिस्तू मल्ली लक्ष्मीगारु एंटी पूजगारु चूपिस्तुन्नारनि अनुकुंटारु అది సండే అండి ఈరోజు సోమవారం పూజ చేస్తాను కదా అది కూడా వచ్చేయండి మేమైతే బయటికి రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నాము అది కూడా మీకు తీసాను అన్నమాట చిన్నది ఇది దేవుడు రానుకోండి నేను చెప్తాను కదా మా బ్రదరు అనేసి అంటే బిజినెస్లోని ఆయన ఇంటికి వచ్చామన్నమాట ఆయన ఇంటి దగ్గర స్టాక్ అంతా నేను వీడియో చేస్తున్నానండి ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి ఫుల్ వైట్ వచ్చిందండి గుండు బెన్నన్ పిక్ అంట ఉందండి వైట్ వచ్చింది 450 అని చెప్పారు ఆయన 5-60 గుళ్ళు 6-20 పడుతుంది అన్నారండి ఎవరికైనా కావాలంటే చెప్పండి నాకు కావాల్సింది తీసుకుని నేను రిటర్న్ అయ్యానన్నమాట మళ్ళీ వచ్చేస్తున్నాను నేను చాలా టైం అయిపోయిందండి వేరే పని మీద కూడా వెళ్ళామన్నమాట వేరే పని మీద వెళ్ళడం వల్ల లంచ్ చేయడం లేట్ అయిందండి అక్కడ నేనైతే టిఫిన్ చేద్దాము అన్నాను ఈయనైతే ఫోన్ చేద్దాం నేర్చుకుంటుంది ఆల్రెడీ మనకి చాలా టైం అయింది కదా అన్నారు వీడియో చేస్తున్నామన్నమాట అక్కడ సోమవారం కదండి వెజ్ తింటాము అందుకని రైస్ చెప్తున్నాం అన్నమాట బాగా ఆకలిస్తుంది అన్నమాట అండి అందుకని రైస్ అయితే మాత్రం అండి అమ్మాయి వడ్డించే రైస్ అయితే వేడిగా లేదు అదే అడిగాను తీసుకుంటుంది మేడం చాలా లేట్ అయింది రెస్టారెంట్కి మళ్ళీ తర్వాత తీసుకొచ్చింది అండి కొద్దిగా కొడుకులో కలిసి అదైతే కొంచెం బాగుంటుంది అన్నమాట కానీ లంచ్ అయిపోయిందండి మాది ఫ్యాక్టరీకి వచ్చేసామండి ఇంకా నా మొక్క అయితే చాలా నేర్చిపోయిందన్నమాట హాయ్ అండి మీరు నేను పెట్టిన వీడియో అంతా చూసారని అనుకుంటున్నాను లాస్ట్లో మాట్లాడుతున్నాను అన్నమాట నిజంగానే ఈరోజు అయితే చాలా టైర్డ్ అయ్యామన్నమాట అండి ఎందుకంటే ఒక పని మీద వెళ్ళాము అక్కడి నుంచి లంచ్ కూడా బయట చేసాము అది కూడా మీకు వీడియోలో పెట్టానన్నమాట అంతేకాకుండా రేపటి నుంచి మాత్రం రెగ్యులర్గా బ్యాటరీ ఉంటుందండి మొన్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మా వర్కర్స్కి కూడా బాగా బద్ధకాలు వచ్చినాయి అన్నమాట మధు వాళ్ళ మామయ్య గారికి అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మధు రాలేకపోతుంది రేపైతే మాత్రం ఫ్యాక్టరీ ఉందండి చాలామంది ఫ్యాక్టరీకి వస్తామనేసేసి రెడీ అయిపోయామని కూడా ఫోన్లు చేస్తున్నారండి ఎవరు కూడా ఏమనుకోవద్దు దగ్గర దగ్గర 10 రోజులు అయ్యిందన్నమాట ఫ్యాక్టరీకి సెలవు ఇచ్చేసేసి రేపటి నుంచి అయితే రెగ్యులర్గా ఉంటుందండి బ్యాటరీ రెగ్యులర్గా అంటే అండి వర్కర్స్ ఈరోజు వస్తామని అన్నారు ఏదో పెళ్ళి ఉందనేసి మానేశారన్నమాట అంతేకాకుండా మీరందరూ కూడా మా వీడియోలు సపోర్ట్ చేస్తారని మా దగ్గర మేము పెట్టిన వీడియోల్లో జీడిపప్పు బాదం పప్పు అన్ని రకాలు ఆర్డర్లు పెట్టుకుంటారని కోరుకుంటున్నానండి మీరందరూ సపోర్ట్ చేయాలండి అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అండి నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుందన్నమాట అంటే మీరు చూడొచ్చు
నేను ఎలాంటి వీడియోలు పెడుతున్నాను అన్నది చూడొచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నన్ను. బై ఫ్రెండ్స్.